మరి 12 రాశులు అంటే ద్వాదశ రాశులు అని మనం చెప్పుకుంటాం. ద్వాదశ రాశుల్లో కుంభరాశి. ఈ కుంభరాశికి చంద్ర అనుకూలత బాగుంది, అలాగే కుజుడు అనుకూలత బాగుంది. కాబట్టి ఇక్కడ వృత్తిపరమైనటువంటి స్థితి బాగుంది. అంటే మూన్ అనుకూలంగా ఉన్నాడు, అంటే ఆదివారం సోమవారం బాగుంది అని మనం చెప్పుకుంటూ, తర్వాత మనం బుధవారం రోజు కొంచెం జాగ్రత్త వహిస్తే గురు శుక్రవారాలు కూడా మీకు మంచి అనుకూలంగా మారుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు సానుకూలానికి గురు శుక్రవారాలు మీకు వస్తాయి. అయితే ప్రధానంగా వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు అంటే అన్ని రంగంలో ఉన్నవారికి కూడా ఇది మంచి కాలం అని చెప్పుకుంటూ, జాగ్రత్త వహించవలసింది ఏంటంటే మాటకు సంబంధించింది, మాటకు సంబంధించే వృత్తులు, అది రియల్ ఎస్టేట్ కావచ్చు లేదా బ్యాంక్ సెక్టార్ కావచ్చు, దాంట్లో లోన్లు తీసుకునే వాళ్ళు లేదా లోన్ల కోసం మనం డబ్బులు పెట్టి వెచ్చించి మాకు లోన్ కావాలని తిరిగే వాళ్ళకి జాగ్రత్త వహించండి, మాట లేదా ధనం లాస్ అవడానికి అవకాశం ఉంది. అంటే జాగరూకతతో వ్యవహరిస్తే మీకు గురువారం శుక్రవారం మీకు లోన్కి సంబంధించిన పనులు అవుతాయి. ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సింది. అయితే బ్యాంకింగ్ సెక్టార్ అని మనం మాట్లాడుకుంటూ స్పెక్యులేషన్ కూడా మనం మాట్లాడుకోవాలి. స్పెక్యులేషన్ అలాగే షేర్ మార్కెట్లో కూడా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి క్రియేటివిటీ ఉంది, మంచి షేర్లు లాభం వస్తుందని మనం చెప్పుకుంటూ, ఇక్కడ లాభించేది ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టార్ షేర్లు అయితే మీకు గురువారం శుక్రవారంలో లాభించవచ్చు. అలాంటి వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టండి, దానివల్ల లాభం పొందవచ్చు. అయితే ఇక చెప్పుకోవాల్సింది క్రయ విక్రయాలు జరిగేటువంటి హౌసింగ్ అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా బాగా యోగంగా ఉంది. అంటే కలిసి రానిది ఇబ్బందల్లా ఏంటంటే ఇక్కడ అధికంగా నమ్మటం వలన మోసపోతారు. కాబట్టి కొంచెం ఆలోచించి ఆ చతుర్చి వ్యవహరించండి. బుధవారం నాడు ముఖ్యంగా ఇక ఏమి ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడ సూర్యనారాయణ స్తుతి లేదా మీకు సూర్య అష్టకం పారాయణం చేయండి, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే వెంకటేశ్వర నామస్తుతి చేయటం వలన కూడా మీకు మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ఈ కుంభరాశి అనే విషయానికి వస్తే కొంచెం పట్టుదల ఎక్కువగా ఉంటుంది. నేను పట్టిన దానికి మూడే కాళ్ళు లేదా రెండే కాళ్ళు అనే విషయం కూడా ఉంది. అది విడిచిపెట్టి అవునా కాదా అన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మీరే విజయం వైపు ప్రయాణం చేయగలరు. కాబట్టి బుధవారం జాగరూకతతో ఉండండి, అంటే జాగ్రత్తగా ఉండండి. మీకు గురువారం శుక్రవారం కలిసి వస్తుంది. దూరంగా ఉండేటువంటి స్థితి వలన అంటే దూరంగా ఉండే వ్యక్తుల వలన కూడా మీకు బాగుండే విధానము. బాగుండటం అంటే ఏంటి అంటే సంపాదనలో కానీ మాట విషయంలో కానీ మీరు ఆలోచించే విషయంలో కానీ మీకు ధైర్యం చెప్పేవాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి వాళ్ళతో కలిసి వెళ్ళడం వలన మీరు ఖచ్చితంగా వారాంతరంలో మీరు విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో. కాబట్టి మీరు పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచించడం వలన మంచి స్థితి అనేది ఏర్పడడం ఖాయం. ఇది కుంభరాశికి సంబంధించిన రాశి ఫలితాలు. We'll be right back.